राष्ट्र प्रभुत्वं ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ ఆవరణంలో విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. జిల్లా కలెక్టర్ పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు. అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం ఈ శుభ దినాన సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందని రాచరిక అరాచక పాలన నుండి ప్రజాస్వామ్య వ్యవస్థగా మారిందని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ సమైక్య వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. స్వాతంత్రం రాకముందు భారతదేశ స్వరూపం భిన్నంగా ఉండిందని కొంత భాగం బ్రిటిష్ పాలనలో మిగతా ప్రాంతాలు సమత దిశల పాలనలో ఉందని గుర్తు చేశారు. రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య స్వేచ్ఛ వైపు పరివర్తనం చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేస్తుందని గుర్తు చేశారు. మహోత్సవ సందర్భం మనందరికి శుభితమే. నాడు అవలంబించిన అనేక విధాలు జరిపిన పోరాటాలు నేర్పిన త్యాగాలతో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములు. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భంగా తెలంగాణ కీర్తి కిరీటంలో కలుకిత రాయిగా నిలిచిపోయింది. ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్వేగపరుస్తూనే ఉంటాయి. యావత్ సమాజం